హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న మహిళల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి. సో మనకి కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది కదా. సో మనకు ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఎవ్రీ మంత్ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. సో ఇదేంటంటే మనకు ఎప్పటి నుంచి అమలవుతుంది, సో ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఎలాంటి స్కీమ్ ఇన్ఫర్మేషన్ కోసం కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఏపీలో ఏంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు అయితే ఎవ్రీ మంత్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా అండి. సో దీనికి మెయిన్గా కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే మనము అయి ఉండాలి. ఎలిజిబిలిటీస్ ఉంటేనే మనకు ఈ స్కీమ్ అయితే వస్తుంది. అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఏజ్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలండి. అండ్ వాళ్ళ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి, ప్లస్ వాళ్ళ వైట్ రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి, ప్లస్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్ టు డేట్ ప్రాపర్గా అయితే లింక్అప్ అయి ఉండాలి ఆధార్ కార్డ్ తోటి. అండ్ మొబైల్ నెంబర్ అయితే కావాలి. అండ్ మెయిన్గా చూసుకున్నట్లయితే మనకు గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఎవరు చేసి ఉండకూడదు మన ఫ్యామిలీలో. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కూడా ఫైల్ చేసి ఉండకూడదండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మన ఫ్యామిలీలో 4 వీలర్స్ అయితే ఉండి ఉండకూడదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే మన ఫ్యామిలీలో ఏదైతే ఉందో 300 యూనిట్ల కంటే ఎక్కువగా అయితే ఈ విద్యుత్ మనం యూస్ చేసి ఉండకూడదండి. సో ఇవన్నీ మనకు ఎలిజిబిలిటీస్ అనేది మనం క్రాస్ అయితేనే మనకు ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. సో ప్రతి ఒక్క మహిళకు అయితే 1500 రూపీస్ మనకు మంత్లీ మన అకౌంట్లో అయితే రావడం జరుగుతుంది. సో ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో అప్ టు డేట్ ఉన్నదైతే ఇవ్వండి. సో ఆధార్ కార్డు, రేషన్ కార్డు అండ్ మన మొబైల్ నెంబర్, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే ప్రాపర్గా ఉండాలి. సో మనకు ఈ స్కీమ్ వచ్చేసి ఈ మంత్ నుంచే స్టార్ట్ అవుతుందండి. సో ఇది ఒక ఇంత మహిళలకి మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో మొత్తానికైతే ఈసారి మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మహిళల కోసం అయితే చాలా మంచి స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి మనకు కూటమి ప్రభుత్వం అయితే. సో 1 బై 1 ప్రతి ఒక్క స్కీమ్స్ అయితే ఇప్పుడు అమలు కానున్నాయి. సో ఈ మంత్లో మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు కానుంది. సో దిస్ ఈజ్ అ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. అండ్ అలాగే మహిళలకి ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో హోప్ యూ అండర్స్టాండ్. వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది కదా, సో వాళ్ళకు ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది, సో యూస్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఓకేనా? థ్యాంక్ యూ.